ఈ మధ్య పొనియన్ సెల్వన్ అనే ఒక సినిమా తీసి తమిళ తంబీలు మన మీద వదిలారు. ఈ తమిళ సినిమాను మనం చూసి సూపర్ హిట్ చేయాలని వాళ్ళు ఏదో ఆకాశంలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ మన తెలుగు వాళ్ళు ఆ సినిమాని తుసు అనిపించారంట. అందుకని తెలుగు వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉన్నారు ఈ తమిళ డైరెక్టర్లు, తమిళ సినీ పరిశ్రమ. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు దీని వెనకాల ఉన్న వాస్తవాలు ఏమిటి చూద్దాం. ఈ తమిళ వాళ్ళకి మనం తెలుగు గంగా నీళ్లు అడగంగానే ఇచ్చామని లోకువైపోయినట్టుగా ఉన్నామండి. ఇంకా గత 30 ఏళ్ళుగా ఈ తమిళ తంబీల సినిమాలు చూసి చూసి మనం వాళ్ళకి బాగా లోకువైపోయాము అని ఇంకొక వాదన కూడా వినిపిస్తూ ఉంది. మొన్న బాహుబలి వరకు కూడా ఈ తమిళ సినిమా పరిశ్రమదే భారతదేశంలో పైచేయి, అటు హిందీ వాళ్ళని కూడా డామినేట్ చేసేంత రేంజ్కి ఎదిగిపోయిన ఈ తమిళ తంబీలకి ఇక తిరుగులేదనుకున్నప్పుడు మన జక్కన్న ఒక రామబాణం వదిలాడు బాహుబలి సినిమాతో. ఆ బాహుబలి 1 తమిళనాడులో అనూహ్యమైనటువంటి స్పందనకి లభించింది. దానితో కొంచెం కడుపు మండిన ఈ తమిళ సినీ పరిశ్రమలోని కొంతమంది భాషా వేర్పాటువాదులు తెలుగు సినిమాలని మించిపోయే సినిమాలు తీయాలని విఫల యత్నాలు చేస్తూనే ఉన్నారు. అలా వాళ్ళ యొక్క విఫల యత్నాల్లో చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్లు, హీరోలు కూడా చేతులు కాళ్ళు కాల్చుకున్నారు కూడా. బాహుబలి 2 రిలీజ్ అవడంతో అది అనూహ్యంగా అంచనాలను మించిపోయి ఇండస్ట్రీ హిట్ రికార్డు పెట్టింది తమిళనాడులో. ఎప్పటికైనా ఒక ఈ తెలుగు సినిమా సృష్టించిన ఇండస్ట్రీ రికార్డును బద్దలు కొట్టాలని మన సాంబార్ బ్యాచ్ నిరంతరం ట్రై చేస్తూనే ఉంది. ఇక్కడ తెలుగు ప్రజలు, తమిళ ప్రజలు ఇద్దరూ మంచివాళ్లే, నిజాయితీ పరులే. కానీ ఈ తమిళ సినీ పరిశ్రమలో ఉండే కొంతమంది మాత్రం ఈ సాంబార్ బ్యాచ్ అని నేను పిలుస్తాను. ఇక్కడ ప్రజలు మంచివాళ్లే, కానీ ఈ సినీ పరిశ్రమలోని కొంతమంది డిఎంకే భాషా వేర్పాటు వాదుల గురించే ఇక్కడ నా బాధంతా. తమిళ హీరో పిల్లి విజయ్ తాను పులిలాగా ఊహించుకొని బాహుబలిని కొడదామని ఒక పులి అనే ఒక సినిమా తీసి పరువు పోగొట్టుకున్నాడు. సుందర్ ఇంకొక అడుగు ముందుకేసి నేను కొత్త సినిమా తీస్తున్నాను, సంఘమిత్ర 300 కోట్ల బడ్జెట్ అని చెప్పి అనౌన్స్ చేశాడు. కానీ ఆ సుందర్ తమ సాంబార్ బ్యాచ్నే ఈ సినిమా హిట్ అవుద్దని ఒప్పించలేకపోయాడేమో, అతనికి ఎవరు ఫండింగ్ చేసేదానికి ముందుకు రాలేదు. ఇవన్నీ కాదని చెప్పేసి 1990ల్లో ఏదో తుప్పా సినిమాలు తీసిన ఈ వెటరన్ డైరెక్టర్ని పట్టుకొచ్చేసి నువ్వు ఎలాగైనా సరే బాహుబలిని కొట్టే సినిమా తీయాలని చెప్పి ఆయన చేతిలో 1950ల్లో రాసిన 4 నవలలు చేతిలో పెట్టారు మన ఈ సాంబార్ బ్యాచ్ తమిళ తంబీలు. ఇంకా ఆయన రెచ్చిపోయి అందులో ఉన్నది ఉన్నట్టుగా డైలాగ్ టు డైలాగు కాపీ కొట్టి ఆ గ్రాంధిక నవలల్ని ఇలా తెరకెక్కించేసరికే తమిళ వాళ్ళకే ఈ సినిమా సగం అర్థం కాలేదు. సరే, మీ చరిత్ర గురించి సినిమా తీసుకోవడం ఎటువంటి తప్పు లేదు, చాలా గొప్ప పనే. కానీ అలా మీ చరిత్ర గురించి మీరు సినిమా తీసుకొని ఆ సినిమాలో పక్క ఇండస్ట్రీ నుంచి ఒక్క నటుని కూడా పెట్టుకోకుండా అందరూ మీ వాళ్ళనే పెట్టి నటింపజేసి, కానీ సినిమా మాత్రం అందరూ భారతదేశంలోని అన్ని భాషల వాళ్ళు సినిమా చూడాలని ఎక్స్పెక్ట్ చేయడం, అలా వాళ్ళకి సినిమా నచ్చకపోతే చూడకపోతే వాళ్ళని ఇంటర్నెట్లో దుమ్మెత్తిపోయడం ఎంతవరకు సమంజసం అధ్యక్ష? తెలుగు ప్రేక్షకులకి స్వభాష అభిమానం కంటే పరభాష అభిమానమే ఎక్కువ. వాళ్ళు హిందీ సినిమాలు, తమిళ సినిమాలే ఎక్కువ రోజులు చూస్తూ పెరిగారు. గత 30 ఏళ్ల నుంచి తెలుగు ప్రేక్షకులు ఆదరించబట్టే రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ గారికి అటు తమిళనాడులో కంటే తెలుగులోనే ఎక్కువ క్రేజ్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. అటువంటి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా తమిళ భాషను, తమిళ సినిమాలను ద్వేషించింది లేదు. అటువంటి వాళ్ళని ఇలా తిట్టడం దేనికి? సినిమాలో మంచి కథ ఉంటే, సినిమా బాగుంటే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు కదా. కానీ మీరు మా చోళ్ళల గురించి చెప్తామని చెప్పేసి ఏం సినిమా తీశారు? కనీసం ఆ సినిమా ఒక సగటు తెలుగు ప్రేక్షకుడికి కాదు, ఒక సగటు తమిళ ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా లేదు. అందులో ఎన్ని పాత్రలు, ఎన్ని క్యారెక్టర్లు, నోరు తిరగని పేర్లు. ఒక పేపర్ పెట్టుకొని సినిమా హాల్లో కూర్చున్నా ఆ పేర్లన్నీ రాసుకున్నా
సినిమా చూసి బయటికి వచ్చేసరికి ఒక్క పేరు కూడా గుర్తుండే పరిస్థితి లేదు. ఇక్కడ సినీ విశ్లేషకులంతా ఏదో సరదాగా సినిమా చూద్దామని వస్తే ఇలా హిస్టరీ పేరు చెప్పి నోరు తిరగని పేర్లన్నీ, నోరు తిరగని క్యారెక్టర్లన్నీ మాకు చూపించి ఇలా మమ్మల్ని జుట్టు పీక్కునేలా చేయడం ఎంతవరకు న్యాయం అంటున్నారు. సరే తెలుగు వాళ్ళని, సరే తెలుగు వాళ్ళు ఏదో భాషా దురభిమానంతో మీ సినిమాలు చూడలేదనుకుంటే మీ తమిళ ప్రేక్షకులు కూడా ఆ పొనియన్ సెల్వన్ నవలలు అన్ని నాలుగు చదివిన వాళ్ళకి తప్ప ఈ సినిమా అస్సలు అర్థం కాదని వాళ్లే అంటూ ఉన్నారు. ఈ సినిమాలో ఉండే క్యారెక్టర్ల గురించి తెలుసుకోవడానికి పాపం ఆ పొనియన్ సెల్వన్ నవలలు పరుగు పొరుగున కొనుక్కొని వెళ్ళి థియేటర్లో కూర్చొని నవల చదువుకుంటూ సినిమా చూస్తున్నామని చాలామంది వాపోతూ ఉన్నారు. ఇక మన తెలుగు వాళ్ళని ఇలా నిందించి తెలుగు వాళ్ళని తప్పు పెట్టి మీరు సాధించేది ఏమిటి? బాహుబలి 2 రికార్డులను తిరగరాస్తామన్న ఈ పన్నీర్ సెల్వం సినిమా ఇండస్ట్రీలో బొక్క బోర్లా పడి 80 కోట్లు కలెక్ట్ చేసి కనీసం వాళ్ళ సినిమాలైన రోబోటు సినిమా కలెక్షన్ను కూడా దాటలేకపోయింది. అంటే తమిళ ప్రేక్షకులే ఈ సినిమా మీద అంతగా ఆసక్తి చూపించకపోతే తెలుగు వాళ్ళు చూపిస్తారని ఆశించడం అత్యాశ కాదా? అలా చూపించకపోతే తెలుగు వాళ్ళు కావాలని ఈ సినిమాకి నెగిటివ్ రివ్యూలు ఇచ్చేసి బాహుబలి కంటే గొప్ప సినిమా అయిన దీన్ని బాహుబలి కంటే ఎక్కువ కలెక్షన్లు రాకుండా అడ్డుకున్నారని ఇలా తెలుగు వాళ్ళని ఆడిపోసుకోవడం ఏమిటండి విడ్డూరం కాకపోతే? దీనికి సమాధానంగా మన తెలుగు సినీ పండితులు మొన్న రిలీజ్ అయిన విక్రమ్ సినిమా తెలుగు వాళ్ళు చూసే కదా అంత హిట్ అయింది, ఇప్పుడు ఇలా తెలుగు వాళ్ళని నిందించడంలో ఆంతర్యం ఏమిటి అని బుద్ధి చెప్పి గడ్డి పెడుతున్నారు ఈ సాంబార్ బ్యాచ్కి. అదేదో చేయలేక మంగళవారం అన్నట్టుగా ఉంది ఈ సాంబార్ బ్యాచ్ యొక్క ప్రవర్తన. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ వీకెండ్ తర్వాత బాగా తమిళ చరిత్రలో ఆసక్తి ఉన్న మేధావులు తప్ప ఈ సినిమా జోలికి ఎవరూ పోరని ప్రేక్షకులు చెప్తూ ఉన్నారు. అది తెలుగు నాటే కాదు తమిళనాట కూడా ఇదే మాట వినిపిస్తూ ఉంది. మీ ప్రేక్షకులే వద్దని పక్కన పెట్టిన ఈ సినిమాని మేము మాత్రం చూసి హిట్ చేయాలా? అలా చేయకపోతే మమ్మల్ని ఆడిపోసుకుంటారా? ఇదెక్కడ న్యాయం అధ్యక్ష? సాంబార్ సరిగ్గా కుదరకపోతే బిర్యానీ చేసిన వాడిని దుమ్మెత్తిపోస్తే ఏంటది? అది తప్పు కదండి. సాంబార్ చేసిన వాడిని నిలదీస్తే సరిపోతుంది.